హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ రివ్యూ బ్యాచ్వర్స్ బై నవీన్. ఇప్పుడు సో మనకైతే అప్లికేషన్ లింక్ వస్తుందని చెప్పేసి మనకి ఇంతకుముందు డిసెంబర్ ఫస్ట్ వీక్లో అట్లా మనకి నోటీస్ అయితే వచ్చింది కదా. సో ఆ నోటీస్ ప్రకారం రైల్వే బోర్డు వాళ్ళు మనకి నోటీస్ అయితే పెట్టడం జరిగింది అంటే అప్లికేషన్ మోడిఫికేషన్ లింక్ అయితే పెట్టడం జరిగింది వెబ్సైట్లో. సో చూడండి, ఈ యొక్క లింక్ అనేది నిన్న పెట్టారు, మన డిసెంబర్ 14 లింక్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో ఆ లింక్ మాస్టర్ ఓపెన్ చేసినట్లయితే మన యొక్క ఫోటోను మరియు సిగ్నేచర్ని మనవచ్చు. ఎవరైనా క్యాన్సిల్ అయి ఉంటే వాళ్ళు మాత్రమే కొత్త ఫోటోని సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. తెలుసు కదా, ఫోటోని పెట్టుకొని ఉండకూడదు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఆర్ బ్లూ ఉండాలి. సో అలా ఫోటో అనే ఫేస్ మనకి క్లియర్గా విజిబుల్గా ఉండాలన్నమాట. దాని తర్వాత సైన్ అనమాట. సైన్ వచ్చేసి సైన్ మనం ఎట్లా పెట్టిన వస్తుంది అనమాట. కాకపోతే సైన్ సైజ్ వచ్చేసి 20 KB లోపు ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఈ సైజులో మీరు గుర్తుపెట్టుకొని ఎవరికైతే ఫొటోస్ ఫెయిల్ అయ్యి ఉన్నాయో, అంటే ఫోటో అంటే సిగ్నేచర్ ద్వారా వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయిందో, సో వాళ్ళు మాత్రం అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టేటస్ అంటే అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు, అందరికి కూడా యాక్సెస్ ఉందన్నమాట. ఒకసారి మనం లింక్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇట్లా వస్తుందన్నమాట, క్లిక్ చేయగానే. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏముంది చూడండి, దిస్ మోడిఫికేషన్ లింక్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 15th 12 10 AM అనమాట. అంటే ఈరోజు మనకి 10 గంటలకి, ఇంకో ఎగ్జాక్ట్గా 4 అవర్స్ తర్వాత ఎగ్జాక్ట్గా. సో 10 గంటలకి అయితే మనకి లింక్ అనేది అవైలబుల్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరందరూ కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అండ్ అదేవిధంగా ఎవరైతే క్యాన్సిల్ అయ్యే ఫోటో అండ్ సిగ్నేచర్ క్యాన్సిల్ అయినాయో, సో వాళ్ళు ఆ రిమైనింగ్ ఫోటో అండ్ సిగ్నేచర్ని మీరందరూ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో మీకు ఒకవేళ అప్లికేషన్ లింక్ మిస్ అయితే, అదే ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్ అయితే ఎలా కావాలి, ఎలా తెలుసుకోవాలో చెప్పాను కదా. మీరు ఏమైంది, సింపుల్గా మీరు మెయిల్కి వెళ్ళండి. మీరు ఏ మెయిల్ అయితే అక్కడ ఇచ్చారో ఆ మెయిల్కి వెళ్ళండి. ఆ మెయిల్ సెర్చ్ బాక్స్లో మీరు ఆర్ఆర్సీ అని కానీ లేదా ఆర్ఆర్బీ అని కానీ టైప్ చేయండి. ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి, మీకు ఇంతకుముందు డిఫాల్ట్గా మీరు అప్లై చేసుకున్నప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ జనరేట్ అయిన రిజిస్ట్రేషన్ జనరేట్ అయిన ఆ నెంబర్ అనేది, ఆ జనరేట్ అయిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన మెయిల్కి పంపబడుతుంది అనమాట. మనకు ఒక మెయిల్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీలో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకని మీరు మెయిల్లో ఒకసారి ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ఆర్ఆర్సీ లేదా ఆర్ఆర్బీ అని టైప్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు మీ యొక్క నెంబర్ అనేది కనిపెడుతుంది అక్కడ మెయిల్లో. సో మీరు నెంబర్ అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఎంటర్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్.